వెనకడుగు వేయకుండా పోరాడినటువంటి ఆ చరిత్ర కలిగినటువంటి పరకాల ప్రాంత సోదరులకందరికీ కూడా పరకాల నియోజకవర్గ యువజనులకు మహిళలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకందరికీ పేరు పేరున పోరాట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు రాజేంద్రన గారికి అదే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క అడుగు జాడల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర కదా నాయకుడిగా మనందరి పోరాట యోధుడిగా రాష్ట్ర ప్రజలకు ఒక దిక్చూసిగా ఆశగా మన ముందుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వెంకట రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి రాజన్న గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం. అదే విధంగా ఇవాల మీ ఉత్సాహాన్ని చూస్తుంటే మా ఎనక టిఆర్ఎస్ వాళ్ళు వస్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు వస్తా ఉన్నారు. ఎందుకంటే మేము మీటింగ్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం, మీరు ఉత్సాహంగా మీ పోరాట స్ఫూర్తిని చాటుతూ రాబోయేది కాంగ్రెస్ రాజ్యమే అని మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఒక మంత్రి వెనుక మంత్రి మంత్రి వెనుక మంత్రి వచ్చి మళ్ళా మబ్బులు తీసుకొచ్చి లేనిపోని మాయ మాటలు చెప్పి మళ్ళెట్లా గెలవాలని ప్లాన్ చేసుకొని వస్తా ఉన్నారు. సోదరులారా, దాదాపుగా 2 సార్లు గెలిపించినటువంటి టిఆర్ఎస్ బీజేపీ ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా, ఎవరికైనా ఇండ్లు ఇచ్చిర్రా. ఇవాళ ఉన్న భూములు గుంజుకుంటున్నారు, ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు, ప్రశ్నించే పత్రికల మీద ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు కేసులు పెడుతున్నారు, అవునా కాదా? ఇవాళ ఏ పనులు వచ్చినా వాళ్ళే గుత్తబట్టి చేసుకుంటున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకడుగా అయినటువంటి ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. మేము ఇవాళ పొద్దున మెడికో స్టూడెంట్ ధారావత్ ప్రీతి అనేటువంటి సోదరిమణి చంపబడ్డది ఖచ్చితంగా ఒక డాక్టరు అత్యంత దారుణంగా చంపబడితే మన వరంగల్ బిడ్డనే. ఎట్లా చనిపోయిందో వాస్తవాలు తీయకుండా ఆమె శవాన్ని కూడా కనీసం ఇంటి ముంగట ఉంచకుండా ఈ ప్రభుత్వం అడావిడిగా 5 రోజులు బతికున్నట్టుగా డ్రామా చేసిర్రు. వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, ఫస్ట్ రోజే చచ్చిపోయిందమ్మా, నా బిడ్డను నా డాక్టర్ అమ్మను వేల మందికి ప్రాణం పోసే నా డాక్టర్ అమ్మను ప్రాణం తీసిరని తల్లిదండ్రులు అంటుంటే మరి వాస్తవాలను తీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడుతుందా, లేదా తమ యొక్క అసమర్థతను తమ యొక్క తప్పుడులను కాపాడుకోవడం కోసం కడుపారా అమ్మాయి మీద పడి ఏడ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా హడావుడిగా దానం చేయించిరంటే ఇందులో ఉన్న మతలో ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మా సోదరులను కోరుతా ఉన్నా. ఇవాళ సోదరులందరూ ఆలోచించాలి, మనకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, తల్లిదండ్రులు పండించేటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, మరి ఇవాళ అమ్మాయిలకు రక్షణ లేదు, ఇవాళ తప్పు చేసినటువంటి వాళ్లకు శిక్షలు లేవు, శిక్షలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కాపాడుతుంది. కాబట్టి మన ఇంట్లో ఒక అమ్మ ఉంది, ప్రతి ఒక్కరం కూడా అమ్మకే పుట్టినాం, మన ఇంట్లో ఒక చెల్లె ఉంటుంది, మన ఇంట్లో ఒక అక్క ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లను గౌరవించుకోవాలి, ఆడజాతిని కాపాడుకోవాలి, అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి, నల్లల కుమారస్వామి గారు చనిపోయి ఈరోజుకి 5వ రోజు, వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను. మరి సోదరిమణి డాక్టర్ అమ్మ ప్రీతి కూడా పాపం అత్యంత ఘోరంగా చంపబడి ఇవాళ వాస్తవాలు కప్పిపెట్టుతున్నారు ప్రభుత్వము. అమ్మాయికి కూడా వారి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రాహుల్ గాంధీ. పరకాల గడ్డ పోరాటాలకు అడ్డ, పరకాల గడ్డ పోరాటాలకు అడ్డ. అమరుల యొక్క అమర ధామం సాక్షిగా చరిత్రలో జరిగినటువంటి పోరాటాలపై తిరుగుబాట్లపై మరి అనేక రకాల తుపాకీ గుండ్లను కురిపించిన వెనుకడుగు వేయకుండా పోరాడినటువంటి ఆ చరిత్ర కలిగినటువంటి పరకాల ప్రాంత సోదరులకందరికీ కూడా పరకాల నియోజకవర్గ యువజనులకు మహిళలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకందరికీ
మర్చిపోలొస్తారు ఎందుకంటే మే మీటింగ్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం మీరు ఉత్సాహంగా మీ పోరాట స్ఫూర్తిని చాటుతూ రాబోయేది కాంగ్రెస్ రాజ్యమే అని మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని చూసి తట్టుకోలేక ఒక మంత్రినిక మంత్రి మంత్రినిక మంత్రి వచ్చి మళ్ళా మబ్బులు తీసుకొచ్చి లేనిపోని మాయ మాటలు చెప్పి మల్లెట్ల గెలవాలని ప్లాన్ చేసుకొని వస్తా ఉన్నారు సోదరులారా దాదాపుగా రెండు సార్లు గెలిపించినటువంటి టిఆర్ఎస్ బీజేపీ ఎవరకైనా ఉద్యోగాలు ఇచ్చిరా ఎవరకైనా ఇళ్ళు ఇచ్చిరా ఇవాల ఉన్న భూములు గుంజుకుంటున్నారు ఉన్న ఇళ్ళు కూలగొడుతున్నారు ప్రశ్నించే పత్రికల మీద ఇక్కడనటువంటి ఎమ్మెల్యేలు కేసులు పెడుతున్నారు అవునా కాదా ఇవాల ఏ పనులు వచ్చినా వాళ్ళే గుత్తబట్టి చేసుకుంటున్నారు ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకడగైనటువంటి ఈ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఈ రాష్ట్రానికి దేశానికి అవసరమా ఒక్కసారి ఆలోచించండి మేము ఇవాల పొద్దున మెడికో స్టూడెంట్ ధారావత్ ప్రీతి అనేటువంటి సోదరిమణి చంపబడ్డది ఖచ్చితంగా ఒక డాక్టర్ అత్యంత దారుణంగా చంపబడితే మన వరంగల్ బిడ్డనే ఎట్లా చనిపోయిందో వాస్తవాలు తీయకుండా ఆమె శవాన్ని కూడా కనీసం ఇంటి ముంగట ఉంచకుండా ఈ ప్రభుత్వం అడావిడిగా 5 రోజులు బతికున్నట్టుగా డ్రామా చేసిరు వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు ఫస్ట్ రోజే చచ్చిపోయిందమ్మా నా బిడ్డను నా డాక్టర్ అమ్మను వేల మందికి ప్రాణం పోసే నా డాక్టర్ అమ్మను ప్రాణం తీసిరని తల్లిదండ్రులు అంటుంటే మరి వాస్తవాలను తీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడుతుందా లేదా తమ యొక్క అసమర్థతను తమ యొక్క తప్పులను కాపాడుకోవడం కోసం కడుపారా అమ్మాయి మీద పడి ఏడ్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా హడావుడిగా దానం చేయించిరంటే ఇంట్లో ఉన్న మతలో ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మా సోదరులను కోరుతా ఉన్నా ఇవాల సోదరులందరూ ఆలోచించాలి మనకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు తల్లిదండ్రులు పండించేటువంటి పంట గిట్టుబాటు ధర లేదు మరి ఇవాల అమ్మాయిలకు రక్షణ లేదు ఇవాల తప్పు చేసినటువంటి వాళ్ళకు శిక్షలు లేవు శిక్షలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం కాపాడుతుంది కాబట్టి మన ఇంట్లో ఒక అమ్మ ఉంది ప్రతి ఒక్కరం కూడా అమ్మకే పుట్టినం మన ఇంట్లో ఒక చెల్లె ఉంటది మన ఇంట్లో ఒక అక్క ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడ వాళ్ళను గౌరవించుకోవాలి ఆడ జాతిని కాపాడుకోవాలి అప్పుడే సమాజం సంతోషంగా ఉంటదన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మీరు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మా జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి నల్లల కుమారస్వామి గారు చనిపోయి ఈ రోజుకి 5వ రోజు వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాను మరి సోదరిమణి డాక్టర్ అమ్మ ప్రీతి కూడా పాపం అత్యంత ఘోరంగా చంపబడి ఇవాల వాస్తవాలు కప్పిపెట్టుతున్నారు ప్రభుత్వము అమ్మాయికి కూడా వారి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై రాహుల్ గాంధీ